తర్వాత మీరు ఏసీబీ ఎస్సీబీ అడిషనల్ డీసీపీ అడిషనల్ ఎస్పీ ఏసీబీ ఎస్సీబీలో ఏసీబీలో ఎంతకాలం ఏసీబీలో ఒక 7 మంత్సే పనిచేశాను నేను అక్కడ కూడా ఎవరు ఎదురుపడ్డారా అంటే సర్వీసులో ఉండి కొన్ని వి కెనాట్ షేర్ సర్టెన్ ఇష్యూస్ అక్కడ ఎక్కడికి వచ్చారండి అంటే అక్కడ కూడా దేర్ ఇస్ అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ యాంటీ కరప్షన్ బ్యూరో అవునా ప్రసాదరావు గారు వాజ్ అవర్ డైరెక్టర్ రాములు గారు వాజ్ అవర్ డీజీ ఏసీబీ తర్వాత వచ్చారండి ఏసీబీ తర్వాత ఏసీబీ తర్వాత కొన్ని రోజులు ఐ వాజ్ ఇన్ ఇంటెలిజెన్స్ అక్కడ కరీంనగర్లో ఉండేవాడిని అప్పుడు ఆ టైంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం తర్వాత ఎమ్మెల్యే సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే మీద రిపోర్ట్ కూడా అప్పుడు నేను ఉన్నప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్లో చేశాను నేను ఇంటెలిజెన్స్లో ఆ సిరిపూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే దాని మీద కూడా రిపోర్ట్ పెట్టాను సో ఇతనికి థ్రెట్ ఉంది అని చెప్పి చనిపోయాడు కదండి అయితే గారు అదే విషయం థ్రెట్ ఉన్నది రిపోర్ట్ పెట్టాం రిపోర్ట్ పెట్టిన తర్వాత సెక్యూరిటీ ఎన్హాన్స్ చేశారు అయినప్పటికీ ఇన్సిడెంట్ అయింది బాధ అనిపించి ఉంటుంది బాధ ఏమన్నా న్యాచురల్లీ పెట్టిన తర్వాత సెక్యూరిటీ ఎన్హాన్స్ ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అనిపిస్తుందండి ఫెయిల్యూర్ అంటే నెగ్లిజెన్స్ స్టాఫ్ నెగ్లిజెన్స్ ఇప్పుడు వాళ్ళు ఏ రకంగానైనా వచ్చే అవకాశం ఉందన్నది తెలియాలి ఈ పిఎస్ఓస్ కొద్ది క్యాజువల్గా బయట నుంచి ఉన్నారు వాళ్ళేమో ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చి పిఎస్ఓస్ని కూడా కవర్ చేశారు సో ఎమ్మెల్యే గారితో పాటు ఇంకొక ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా పిఎస్ఓస్ కూడా చనిపోయారు దాంట్లో తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు ఇంటెలిజెన్స్ తర్వాత అగైన్ ఐ బ్యాక్ టు జనగాం అక్కడ కూడా అప్పుడు మంచి జనగాంలో కూడా నేను ఐ హ్యాడ్ అనదర్ 4 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ జనగాం 4 మంత్సే ఉండే నేను అక్కడ ప్రమోషన్కి ముందు తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ యాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అనంతపూర్ సార్ మీరు జనగామలో పనిచేస్తున్నప్పుడు కత్తుల రవీందర్ అనే వ్యక్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారని చెప్తుంటారు అవును అంటే ఎక్కువ గొడవలు ఎక్కువ చేస్తుండేవాడు అతను కత్తుల రవీందర్ ఆయన భార్య కత్తుల లక్ష్మి అవును చేశారు నేనున్నప్పుడు దొరికాడు కూడా వాడు తర్వాత సరెండర్స్ కూడా వెంకన్న అని ఒక అతను సరెండర్డ్ సెటిల్డ్ వెల్ కాంట్రాక్ట్ సైజ్ చేసుకుంటూ మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్లో సరెండర్ చూపించేవాడిని ఎక్కువ అరెస్టులు సరెండర్ ఎక్స్చేంజెస్ ఆఫ్ అక్కడ నుండి మీరు అనంతపూర్ అనంతపూర్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అక్కడ ఎస్పీ ఆపరేషన్స్ అంటే అప్పుడు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కాదు యాక్చువల్గా దేర్ ఆర్ మూమెంట్ దేర్ ఆర్ సో మెనీ ఎంఎల్ గ్రూప్స్ చాలా ఉండేవి అనంతపూర్లో అప్పటికి ఇంకా తెలంగాణతో పోల్చుకుంటే ఆపరేషన్స్ పెద్ద అవగాహన లేకుండా ఉండేది ఇక్కడ సో అప్పుడు ఐ యూస్ టు డెవలప్ మై ఓన్ స్పెషల్ పార్టీస్ స్పెషల్ పార్టీస్ ట్రైనింగ్ నుంచి నేనే స్టార్ట్ చేసుకున్నాం వాళ్ళతో పాటు కుర్రాళ్ళతో పాటు నేనే పరిగెత్తడం వాళ్ళతో పాటు ఎక్సర్సైజ్ చేయడం క్లాసెస్ చెప్పడం వాళ్ళకి టాక్టిక్స్ ఏమిటి ఎలా ఉండాలి అని నేను టీమ్స్ డెవలప్ చేసుకుని వీక్లీ వన్స్ ఆపరేషన్కి వెళ్ళేవాడిని నేను ఓఎస్డీగా నేను అనుకుంటా చాలామంది ఆఫీసర్స్ ఆపరేషన్స్కి వెళ్ళి ఉండరు నేను వీక్లీ వన్స్ 3 డేస్ ఐ యూస్ టు బీ ఇన్ ఫీల్డ్ కుర్రాళ్ళతో పాటే తినేవాళ్ళం వాళ్ళతో పాటే తిరిగేవాళ్ళం కష్ట నష్టాలు అనంతపూర్ ఏరియాలో ఉరవకొండ ఆ ప్రాంతం యొక్క మూమెంట్ ఉండేది ఉరవకొండ ఉండేది చిత్రావతి ఏరియా కూడా ఉండేది ఇక్కడ ధర్మవరం పెన్నహో బిలం కుట్టపర్తి కూడా అప్పుడు మూమెంట్ ఉండేదేమో కదా కుట్టపర్తి అదే చిత్రావతి చిత్రావతి రివర్ కుట్టపర్తి ఏరియాను పెన్నహో బిలం దళం తిరుగుతుండేవి ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫీల్డ్ ఎదురుపడటం అంటే నేనుండగా ఎక్కువ భయపడేవాళ్ళు ఎందుకంటే ఫీల్డ్లో ఎప్పుడు కూడా టాక్టిక్స్ ఉపయోగిస్తూ అక్కడ ఉన్న స్పెషల్ పార్టీలు ఎప్పుడు తిరగలే అలాగే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మీద కూడా ఎవరు దృష్టి పెట్టలేదు సరే యాక్టివ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ అనంతపూర్ సిఎంఎస్ చైతన్య మహిళా సమాఖ్య యాక్టివ్ ఉండేది పందుల పెంపకందారుల సంఘం అని చెప్పి సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానిలో కవర్ చేస్తుండేవాళ్ళు
తర్వాత డిఎస్యు దళిత్ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి ఆర్ఎస్యుకి ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఉండేది. ఎస్కే యూనివర్సిటీ ఉండేది, యూనివర్సిటీలో ఫస్ట్ జేఎన్టీయూలో కూడా, జేఎన్టీయూలో ఆఫీస్ ఉండేది. ఆ మొత్తాన్ని అనర్త్ చేశాం ఫస్ట్. అప్పుడు ఎస్పీ ఎవరు? ఇప్పుడు కొంతకాలం పాటు అంజనా సిన్హా మేడం ఉండే. సో ఆపరేషన్స్ అవి నేనే చూస్తుండేవాడిని టోటల్గా. అనంతపురంలో మీకు గుర్తుండిపోయే కేసు ఏమైనా ఉందండి? అంటే ఎక్కువ నేనేమిటంటే కాన్సన్ట్రేషన్ చేసింది ఎక్కువ అఫెన్సెస్ చేయకుండా నిరోధించగలిగాం, బైపడేక్షన్ ప్రివెన్షన్ చేయగలిగాం. దాని కారణం తర్వాత చెప్తాను నేను. ఓకే, అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అనంతపూర్ తర్వాత యాక్చువల్గా అక్కడి నుంచి నేను ఆప్షన్ ఇచ్చి యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి అకాడమీకి వచ్చాను. ఎందుకంటే కొంతకాలం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు అప్పటి నుంచి ఫ్యామిలీ హైదరాబాద్, నేను అక్కడ ఉంటాను. తర్వాత ఒక 4 మంత్సే ఉంచారు నన్ను అక్కడ అకాడమీలో. అక్కడ కూడా పంపించారా? అంటే క్లాసెస్ అవి చెబుతుండేవాడిని, కాకుంటే ఎక్కువ ఫీల్డ్లో అవసరం ఉంది, వీళ్ళు ఏం చేస్తారా. మా బ్యాచ్ వాళ్ళందరూ ఒకే టైంలో మేము 4 ఆఫీసర్స్ అకాడమీలో పనిచేస్తుండేవాళ్ళం. ఎవరండి? నేను, పివిఆర్, శ్యామ్, మన శివకుమార్, రవీందర్ రెడ్డి, జిఆర్ రవీందర్ రెడ్డి, మేమందరం 4 అకాడమీలో ఉన్నాం. నా అవసరం ఉందని చెప్పి తీసుకుని వెళ్ళి గుంటూరు అడ్మిన్కి వేశారు, అడిషన్ ఎస్పీ అడ్మిన్. అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు రవిశంకర్ అయ్యన్నార్ గారు ఎస్పీ. ఓ, సో అంటే ఓఎస్డీగా చేసిన వాళ్ళు అడ్మిన్గా కావాలని చెప్పి వేశారు. అప్పటికి టీసీఓసీ బాగా నడుస్తుండే గుంటూరు. టీసీఓసీ 1 మంత్ టీసీఓసీలో దేర్ ఆర్ 29 మర్డర్స్ టుక్ ప్లేస్ ఇన్ గుంటూరు 1 మంత్ టీసీఓసీ. బాగా పీక్ ఉంది మూమెంట్ అక్కడ గుంటూరు, తెలిసి ఉంటుంది మీకు ఆ టైంలో 2003. అవును, దాని తర్వాత టైంలోనే అలిపిరి బ్లాస్ట్ కూడా ఆ టైంలో అయింది. బాగా సీరియస్ మూమెంట్ ఉండే. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ ఎస్ ఎలక్షన్స్కి ముందు మళ్ళీ అనంతపూర్ తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎలక్షన్ ముందు ఎప్పుడు టీసీఓసీ ఉంటుంది. టీసీఓసీ ఉంది అంటే బాగా ప్రిపేర్డ్గా ఉండాలి. అనంతపూర్ టౌన్లో కూడా మర్డర్స్ అయినాయి, మావోయిస్ట్ మర్డర్స్ అయినాయి. అవునా? సో అప్పుడు మళ్ళీ నన్ను అడిగారు, ఇంతకుముందు ఉన్నవాడు కంట్రోల్ చేసేవాడట ఎక్కడున్నాడని కనుక్కున్నారు. కనుక్కుంటే ఇక్కడ గుంటూరులో ఉన్నామని చెప్పగానే మళ్ళీ తీసి అక్కడికి వేశారు. అనంతపూర్ వేశారు. వేస్తే అప్పుడు వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ ఆ భయం. జనరల్గా 2004 ఎలక్షన్ అప్పుడు మీరు అనంతపూర్ ఉండే. మరి వీళ్ళెవరు ఎదురుపడలేదు మీకు? ఎవరు? సూరి రవి, పరిటా రవి గారు, సూరి కానీ సంబంధం ఉండేది? ఏ సంబంధం లేదు. సో ఓన్లీ ఎలక్షన్ వద్ద వస్తారు. ఎలక్షన్ కూడా మావోయిస్ట్ రిలేటెడ్ నాట్ విత్ ఎలక్షన్కి మాకేం సంబంధం లేకుండా. అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కేవలం ఆపరేషన్సే. అచ్చా. వి నెవర్ యూస్ టు లుక్ ఆఫ్టర్ ఫ్యాక్షనిజం, మాకు సంబంధం లేదు. అక్కడ వి హ్యాడ్ 2 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ ఇన్ ఎలక్షన్స్లో. ఎక్కడండి అది? రామగిరి ఏరియాలో ఒక నాగరాజ్ అని ఒక అతన్ని చంపేస్తే వితిన్ 12 అవర్స్ వీ కుడ్ ఏబుల్ టు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, ఈరోజు ఈవినింగ్ అఫెన్స్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఒక 3 ప్లేసెస్కి యాంటిసిపేట్ చేసి పార్టీస్ పెట్టాం. ఓ ప్లేస్లో దొరికారు. అంటే దొరకడం ఇన్ ద సెన్స్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ అయింది, ఇద్దరు చనిపోయారు. అంటే క్లాసికల్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్? క్లాసికల్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్, టిపికల్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్. అంటే మీరున్నారు కాబట్టి క్లాసికల్, జనరల్ కొంతమంది బంపింగ్ అంటారు, బట్ క్లాసికల్ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ అంటే ఆ ఏరియా వైపు ఎగ్జిట్గా వెళ్ళే అవకాశం ఉంది అన్నది మేము యాంటిసిపేట్ చేసే పెట్టాలి. అంటే ఎగ్జిట్, మీరు ఎగ్జిట్ రూట్స్ కవర్ చేశాం. అక్కడ అఫైన్ చేస్తే అటు నాకు టెరైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ ఏరియాలో ఎక్కువ తిరిగి ఉన్నాం. అవును. అందులో బై ఫుట్ ఎవరు ఏ ఓఎస్డీ కూడా అప్పటి వరకు తిరిగి ఉండరు. నేను ఎక్కువ వీక్లీ 1 ఆపరేషన్ అంటే మనం తిరిగిన రూట్లోనే ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళం, తిరిగిన ఏరియా, నాట్ సేమ్ రూట్.
ఏరియాలో తిరగడం వల్ల నాకు అవగాహన ఉంది కాబట్టి అక్కడ అప్పుడు తెలంగాణ గంగన్న యూస్ టు లీడ్ మహబూబ్ నగర్. అవును, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.